ముఖ్యమంత్రి గారిని అసభ్యంగా దూషించి రాష్ట్రంలో ఆందోళనలకు ఒక విధమైన అశాంతికి కారణమై తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తే న్యాయస్థానాల వాళ్ళ ఆశీస్సులు లేకుంటే వాళ్ళ దయవు లేకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏదో ఒకటి, దాని ద్వారా 24 గంటల్లోనే బయటకు వచ్చి రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చి బయలుదేరి విజయవాడ ఇంటికి పోకుండా టోల్ గేట్ దగ్గర కళ్ళు కప్పి అందరి దగ్గర నుంచి ఎవరికి కనిపించకుండా ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్ ఫ్యామిలీని తీసుకొని ఆ మాల్దీవులకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఈరోజు అయితే మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. మరి అది కూడా ఇంతకు ముందు మాత్రం ఎడిటెడ్ అయితే కాదుగా, ఈ మీడియా మిత్రులు ఉండే ఉంటారులే, లైవే ఉన్నట్లుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చాను, ఎక్కడ వెనక్కి తగ్గనని చెప్పి ఆయన కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి అది లైవేలే మోస్ట్ ప్రాబబ్లీ. ఎనీహౌ ఆయన వచ్చేసి మొదలు పెట్టడమే ఏమంటారు, కొందరు జగన్ పేటీఎం బ్యాచో చిల్లర బ్యాచో అల్లరి బ్యాచో వీళ్ళు పట్టాభి పారిపోయాడు అని. మరి ఎవరినన్నారో ఈ విషయం తెలియదు, పట్టాభి పారిపోయాడు అని, ఇంకా పట్టాభి సైలెంట్ అయిపోయాడు అని చెప్పి కొందరు సంబరపడినారు, కొందరు బాగా ఆనందపడ్డారు, ఆవేశపడ్డారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. పట్టాభి ఎక్కడ వెనకడుగు వెయ్యడు, మీ ఆనందం ఆవిరైపోతుంది అని చెప్పి ఈయన మొదలెడుతూ ఉన్నారు ప్రెస్ మీట్. ఆనందం ఎవరికి, బాధ ఎవరికి? సరే మీరు విపరీతంగా వాయిస్ వినిపించి గట్టి కొట్లాడి పోరాడి ఆ తెలుగుదేశం పార్టీకి కనీసం ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా కనుక కొన్ని ఎక్కువ వార్డు గెలుచుకున్న కనీసం కొన్ని మున్సిపాలిటీలు గెలిచే విధంగా మీ వాయిస్ పనికి వస్తుందేమో చూడండి. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ప్రెస్ మీట్లో మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ అనే ఆ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఒక కొత్త పదం మాల్దీవులకు పోయి నేర్చుకుని వచ్చేంత మాత్రాన ఇంతకు ముందు మీరు దూషించిన పదం అనేది జనాలకు చెవుల్లో మోగుతూ ఉండదా? లేకపోతే మీరు ప్రభుత్వానికి సంబంధించి విచ్చలవిడిగా బయటపెట్టిన విషయాలు ఏముంది? సో మరి ఆనందం ఎవరైతుంది, మీరు అక్కడికి పోతే బాధ ఎవరికైతుంది? టోల్ గేట్ దగ్గర నుంచి తప్పించుకొని ఎక్కడో ఎయిర్పోర్ట్లో మాల్దీవుల్లో తేలితే మరి తప్పించుకొని పోయాడని అంటారు, కాదు కూడదు అంటే డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఇంకా ఏమంటారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆడ ఎక్కి ఎగిరిపోతారు. మరి మీరు ఏదైతే ఒక షెడ్యూల్ ఫాలో అయ్యారో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ జైలు కంటే ముందు మీరు ఏదైతే చేశారో అంటే ప్యాంట్ కూడా షొక్కా కూడా ఇప్పేసి గాయాలు ఏమీ లేవని చూపెట్టడం ఇవన్నీ ఏవైతే చేశారో అవే కదా ఎవరైనా చెప్పింది, ఎవరైనా ప్రస్తావించింది. మరి లేని ఎవరైనా చెప్పారా సారు? ఎవరు చెప్పలేదుగా. మరి వచ్చి మీ మీద విమర్శలు చేసిన వాళ్ళు ఏదో చిల్లర ఆనందం చిల్లర కోసము డబ్బుల కోసము ఇట్లా అనుకుంటే మరి ఎక్కడో మీ మీద విమర్శలు చేసిన వాళ్ళే ఏమంటారు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళే డబ్బుల కోసం చేశారని చెప్పి మీ మాట నిజమైతే మరి మీరు ఎంత డబ్బుల కోసం చేశారని చెప్పి అడుగుతారుగా వాళ్ళు, మీరు ఎంత డబ్బుల కోసం చేశారని చెప్పి అడుగుతారుగా ఇటువంటివన్నీ. సో మళ్ళీ యథావిధిగా ఈయనైతే ఆరోపణలన్నీ చేసుకుంటూ కొత్తగా ఒక పదం అయితే నేర్చుకొని వచ్చారు మిస్టర్ చీఫ్ మినిస్టర్ అని. మరి చూడాలి తెలుగుదేశం పార్టీ అయినా ఈయన మళ్ళీ ఎంతవరకు ఏమంటారు ఎన్కరేజ్ చేస్తుందో, ఇంతకు ముందులాగే మళ్ళీ దూకుడుగా రెచ్చిపోమని చెప్పి ఎనకైనా ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా ఏమో చూద్దాం. ఈరోజు ఫస్ట్ ప్రెస్ మీట్లో అయితే మిస్టర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి పదాలన్నీ చాలా జాగ్రత్తగా అయితే వాడుతూ ఉన్నారు. ఏం వాడినా ఇంతకుముందు భాష అయితే చెవులు రీసౌండ్ అవుతూ ఉంది. మరి ఎంతవరకు ఏమంటారు ఈయన ఎన్ని కుంభకోణాలు బయట పెడతారు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేలా ఈయన ఫుల్గా పోరాడతారు, మరి ఆయన లేడని చెప్పి సంతోషపడ్డారంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు మరి ఆ సంతోషం లేకుండా వాళ్ళు పూర్తిగా నిస్తేజంలో పోయేలా ఇంకెన్ని ఏమంటారు ఎంతగానో మేము ఫైట్ చేస్తారో మనము చూద్దాం. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మాస్టారు.